తగలడు బాస్. ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను తడాక. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? ఏమైంది డాక్టర్? అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపు పోయింది. మై గాడ్. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం అని చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపు వచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు. అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా. ఆ భాగ్యంలో దాచు. వెళ్ళు. డాక్టర్ గారా? డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి, పావుకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేమి డాక్టర్? ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నన్ను మరణించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్లుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది. ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా మీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్నవాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలిస్తారు. అలా జరిగినాడు నేను గుండె పగిలిస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు. ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేదు. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది. ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు. అక్కడ ఉంది గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు? ఎలా బ్రతకగలడు? ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాలి నేను కనుక మీకు చూపు వచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు ఐఎమ్ సారీ రేఖ. నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశాను. తప్పుగా అనుకోవు కదా? అనుకోండి. రేఖ, నువ్వు నువ్వు నిజంగా దేవతవి. దేవతవి వెళ్దాం.